గత 5 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పొదిలి మండలంలో 2,500 ఎకరాల పంట నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ అధికారి ఒక ప్రకటన విడుదల చేశారు. మాండూస్ తుఫాన్ ప్రభావం ప్రాంతాల్లో పర్యటించిన మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రాథమిక అంచనా ప్రకారం 950 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని, సంబంధించిన వివరాలను ప్రభుత్వానికి నివేదికను సమర్పించామని, ముఖ్యంగా ముదురు బొబ్బళ్ళు కామాలు పగిలి మొక్కలు రావటాన్ని గుర్తించామని, అదేవిధంగా పొలంలో నీరు నిలిచిందని, రైతులు మినుములు పెసలు శనగలు బొబ్బళ్ళు వరి కంది పంటలకు తీసుకోవాలని, జాగ్రత్తలు పిచికారి చేయాల్సిన మందు మోతాదు గురించి రైతులకు అవగాహన కల్పించినట్టు ఆయన తెలిపారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన పంటకు నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.